ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. మీ చిన్నాళ్ళు నోట్లో వేలు ఎక్కువగా పెట్టుకుని చీకుతున్నారా? అయితే ఏమి కంగారు పడకండి. మన చిన్నాళ్ళు నోట్లో వేలు పెట్టుకొని చీకటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. టీతింగ్ ప్రాసెస్ కనుక మీ పిల్లలకి స్టార్ట్ అయితే ఎలాంటి టీథర్స్ని మన చిన్నాళ్ళ కోసం పర్చేస్ చేయాలో అండ్ టీతింగ్ నుంచి పెయిన్ రిలీఫ్ కావాలంటే ఎలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ పాటించాలో ఈ వీడియోలో భాగంగా ఒక అమ్మగా నా యొక్క అనుభవాలన్నీ వీడియో రూపంలో మీ అంతా షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి డెఫినెట్గా ఇక వీడియో అమ్మానాళ్ళందరికీ ఎంతగానో యూస్ఫుల్ అవ్వబోతుంది. వీడియో అనేది ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. బేబీకి టీతింగ్ అనేది 3 మంత్స్ నుంచి 3 ఇయర్స్ లోపల టోటల్గా 20 పళ్ళనే వస్తాయండి. ఈ టీతింగ్ వచ్చినప్పుడు ఏంటంటే బేబీస్కి గమ్స్ అనేవి చాలా పెయిన్గా ఉంటాయండి. సో ఆ పెయిన్ రిలీఫ్ పొందడం కోసం టీథర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. నేనైతే మీ అందరి కోసం లెవలప్ టీథర్స్ అనేవి హైగా రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే లెవలప్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్తో చాలా రకాల టీథర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఫస్ట్ లెవలప్ సన్షైన్ సిలికాన్ టీథర్ గురించి చెప్తానండి. ఈ టీథర్స్ మనం 3 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్గా టీథర్స్ అనేవి బేబీ నోట్లో పెట్టుకుంటారు కాబట్టి ఇవి బీపీఏ ఫ్రీ అండ్ నాన్ టాక్సిక్ అండ్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో వీటిని తయారు చేశారు కాబట్టి సేఫ్గా మన బేబీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సో దట్ బేబీ చూ చేసినప్పుడు ఆ టీత్ పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వటంలో ఈ టీథర్స్ మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. అండ్ వీటి షేప్ ఏదైతే ఉందో అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని అంటే బేబీస్ పట్టుకొని నోట్లో పెట్టుకొని వాటిని చూ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉండటం వల్ల ఒకవేళ బేబీస్ నోట్లో మింగేస్తారేమో అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది హీట్ రెసిస్టెంట్ అండి. సో దట్ మనం వీటిని కావాలంటే స్టెరిలైజ్ చేసుకోవచ్చు లేదా కొంచెం వేడి వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది. సో దట్ దీని మెయింటెనెన్స్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఎంబాయిల్ టీథర్ అండి. ఇది ఏంటంటే టీథర్ లానే కాదు దీంట్లోంచి ఒక సౌండ్ వస్తుంది అనమాట. సో దట్ రాటిల్లా కూడా యూజ్ అవుతుంది. దీనిపై ఉన్న బంప్స్ అండ్ రిడ్జెస్ అండ్ టెక్స్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి బేబీ యొక్క సెన్సిటివ్ టీతింగ్ గమ్ని స్టిమ్యులేట్ చేసి మసాజ్ చేసి బేబీకి పెయిన్ రిలీఫ్ చేయటంలో అండ్ బేబీని ఎంగేజ్ చేయటంలో ఈ యొక్క టీథర్ అనేది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందండి. షేప్ చాలా ఎర్గనామిక్గా డిజైన్ చేయబడింది. సో దట్ బేబీస్ హోల్డ్ చేసి వాళ్ళు దీన్ని చూ చేయటానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బేబీ టీతింగ్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి ఈ టీథర్ డెఫినెట్గా బేబీస్కి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి లెవలప్ సిలికాన్ టీత్ ఫర్ టీతింగ్ గమ్స్. ఈ ప్యాకెట్లో మనకి 2 వస్తాయి, ఒకటి క్యారెట్ అండ్ ఒకటి మష్రూమ్. ఇంటి టీథర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్ అనేది ఉంటుందన్నమాట. ఈ టీథర్ స్పెషల్గా ఎఫ్డిఏ అప్రూవ్డ్ అండి. బేబీ యొక్క గమ్స్ని మసాజ్ చేసి ఆ టీతింగ్ పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడంలో ఈ టీథర్స్ బేబీస్ అందరికీ డెఫినెట్గా నచ్చుతాయి. మీకు ఈ టీత్ పెయిన్ ఎక్కువగా ఉందనుకోండి, కాసేపు ఫ్రీజర్లో పెట్టి ఉంచి తర్వాత బేబీస్కి వీటిని మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ ఫ్రీజర్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ అండ్ మైక్రో ఓవెన్ సేఫ్ కూడా. వచ్చి లైక్ హ్యాండ్ టైప్లో ఉంటుంది, ఒకటి వచ్చి లైక్ రింగ్ టైప్లో ఉంటుంది అనమాట. ఈ రెండు ఏంటంటే బేబీ హోల్డ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయి. అండ్ రెండింటి మీద మనకి మీరు చూసిన డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఈ టెక్స్చర్స్ వల్ల ఏంటంటే బేబీకి గమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా మసాజ్ అయ్యి బేబీ టీత్ పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి ఈ టీథర్స్ అనేవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఈ టీథర్సే కాకుండా లెవలప్లో మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ టీథర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. టీథర్స్కి సంబంధించి లింక్స్ అనే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీరు కూడా మీ యొక్క బేబీస్ యొక్క టీత్ పెయిన్ నుంచి రిలీఫ్ పొందాలంటే తప్పకుండా ఇక టీథర్స్ని యూజ్ చేయండి. సో ఇప్పుడు బేబీస్ నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల లేదంటే టీథర్స్ని నోట్లో పెట్టుకొని వాటిని చూ చేయడం వల్ల కలిగే 5 బెనిఫిట్స్ అనేవి మీకు చెప్తానండి. బేబీస్ టీథర్స్ నోట్లో పెట్టుకొని ఎక్కువగా చీకటం వల్ల వాళ్ళు చాలా రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు చిరాకును తగ్గించడానికి కూడా చాలా వరకు హెల్ప్ చేస్తాయండి. బేబీ బ్రెయిన్ లోని పారాసింపథెటిక్ నర్వ్స్ ఉంటాయండి, అవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో వన్స్ అవి యాక్టివేట్ అవ్వగానే బేబీ మూడ్ని రిలాక్సింగ్గా బేబీని కామ్ డౌన్ చేస్తాయి అన్నమాట. టీథర్స్ ఎక్కువగా పెట్టుకొని వాటిని చీకటం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు ఫుడ్ చాలా బాగా తింటారు. ఎందుకంటే ఈ టీథర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్తో డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి కదా. సో ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఫుడ్ పెట్టినప్పుడు ఆ ఫుడ్ యొక్క టెక్స్చర్ని కూడా ఈజీగా యాక్సెప్ట్ చేసి వాళ్ళు నవలడానికి ఈజీగా మింగడానికి కూడా ఈ యొక్క నోట్లో వేలు పెట్టుకోవడం టీథర్స్ అనేవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు ఎక్కువగా పాలు తాగినప్పుడు ఎక్కువగా కక్కుతూ ఉంటారు.
యాక్ అని చెప్పి అంటూ ఉంటారు. టీథర్స్ నోట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు మింగడం వల్ల వాళ్ళు నవ్వడం వల్ల అంటే కక్కడం వాంతులు చేయటం యాక్ అనడం లాంటివి ఈ టీథర్స్ని యూజ్ చేయటం వల్ల నోట్లో వేలు పెట్టుకోవటం వల్ల ఒక మంచి బెనిఫిట్ అనేది కలుగుతుంది. టీథర్స్ నోట్లో పెట్టుకొని బాగా నవ్వటం వల్ల అనడం వల్ల బేబీస్ జా చిక్స్ అండ్ టంగ్ అనేది మంచి ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి వాటికి మంచి మసాజ్ అనేది ఉంటుంది కాబట్టి బేబీస్ ఫుడ్ పెట్టినప్పుడు ఈజీగా యాక్సెప్ట్ చేసి ఫుడ్ నవలడానికి అండ్ ఫుడ్ బయటకు రాకుండా లోపలికి వెళ్ళటానికి కూడా ఈ యొక్క నోట్లో వేలు పెట్టుకోవడం టీథర్స్ అనేవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. టీథర్స్ అనేవి నోట్లో పెట్టుకుని వాటిని చూ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ కూడా బూస్టప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు, విసిరేస్తూ ఉంటారు, సో టైప్స్ ఆఫ్ వాతావరణానికి వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వడానికి కూడా టీథర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. బేబీకి టీథర్స్ ఇవ్వడం వల్ల ఇన్ని రకాల అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో సేఫ్ అండ్ క్లీన్ టీథర్స్ని మ్యాండేటరీగా యూజ్ చేయండి. ఎప్పటికప్పుడు వాటిని స్టెరిలైజ్ చేస్తూ ఉండండి, లేదంటే హాట్ వాటర్తో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మన అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ స్టే పాజిటివ్. కీప్ వాచింగ్ ఆ ఛానల్. బాయ్.